సరే కొసేపు నడ సైడ్ 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 నేను గైడ్ చేస్తాను ఇట్ ఏంటి ఇదన్న 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 దాడి చేపించి అది నిరసన తెలియజేసే హక్కు ప్రజాస్వామ్యవాదులకు ఉందని ప్రజాస్వామ్యానికి నూతన డెఫినేషన్ ఇచ్చాడు ఆనాటి డీజీపీ. విశాఖపట్నం పోతే నన్ను పోనీయకుండా అడ్డుకున్నారు, తిరిగి పంపించారు. తిరుపతి పోతే రిగ్గింగ్ చేసుకుంటామంటే చిత్తూరులో నేను పోవాలనుకుంటే రానికుండా చేసి మళ్ళా పంపించారు. మా ఇంటి మీద దాడి చేసి నాకు మెమరాండం ఇస్తామని దానికోసం వచ్చారని ఒక డీసీపీ సమర్థించుకుంటాడు. ఇంకో పక్కన డ్రగ్స్ మీద గంజాయి పైన మేము పోరాడుతామంటే మా ఆఫీస్ మీద దాడి చేస్తారు. ఇన్ని చేసి ఈరోజు ఇక్కడ కుప్పం పైన దాడి, నా పైన దాడికి వచ్చారు. దాడికి వచ్చి ఇక్కడ ప్రశాంతమైన ప్రదేశం, నేనేమి యుద్ధం చేస్తాను వచ్చానా, ఎలక్షన్లకు వచ్చానా, ఇక్కడ నా నియోజకవర్గంలో నా ప్రజానీకాన్ని పరామర్శించడానికి వచ్చాను. మూడు నెలలకు ఒకసారి వస్తానని చెప్పాను. గ్రామ గ్రామం వెళుతున్నాను, అక్కడ గ్రామం అంతా తిరిగి మైక్లో కూడా మాట్లాడి ఏం చేశాం ఏం చేయాలి వాళ్ళ యొక్క బాధలు ఇబ్బందులు ఒకసారి విన్న తర్వాత న్యాయం చేయాలని చెప్పి నేను వస్తే మా మీద 1500 మంది పోలీసులను తీసుకొచ్చి దాడి చేసి తీవ్రంగా గాయపరిచి మనో నిబ్బరాన్ని దెబ్బతీసి తిరిగి మా మీద కేసులు పెట్టారు. ఎవరు పెట్టారు ఈ కేసులు? ఈరోజు చూస్తే 3 కేసులు పెట్టారు 4 కేసులు పెట్టారు. 3 2023, 4 2023, 5 2023, 6 2023. ఫస్ట్ కేసు పెట్టింది డి మునస్వామి, రాళ్లపదుగురు ఎస్ఐ. ఆయన రాజశేఖర్, నానిబాబు అలయాస్ పాండు, లోద్రారాజు మా డ్రైవర్లు. మా జీపుని వీళ్ళు బలవంతంగా తీసుకుపోయి మా పబ్లిసిటీ వ్యాన్ని, ఏదైతే ఎన్నో సంవత్సరాలుగా నేను వాడుకునే చైతన్య రథాన్ని, 2 రథాల్ని వీళ్ళు లాక్కపోయి దాని మీద వీళ్ళందరినీ బెదిరించి బూతులు తిట్టి ఇష్టానుసారంగా అవమానం చేసి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి భయభ్రాంతులను చేశారు. అదే డిఎస్పి చెప్పాడు మీదేం తప్పులేదు, మీటింగ్లు మాత్రం పెట్టడానికి లేదని పెద్దూరులో చాలా స్పష్టంగా డిఎస్పి చెప్పి వెహికల్ నెక్స్ట్ విలేజ్ పంపిస్తానని పంపేయకుండా వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. అంటే ఎక్కడికి పోతున్నారు, అంటే ఏమనుకుంటున్నారు మీరు? రాళ్లపదుగురు ఎస్ఐని అడుగుతున్నా నేను, నేనేం చెప్పడంలా ఏంటి? ప్రచార రథం నాది, రాష్ట్రం 40 ఏళ్ళు తిరుగుతున్నాం. ప్రశాంతమైనటువంటి కుప్పం నియోజకవర్గం పైన దాడి చేసింది పోలీసు, దాడి చేయించింది శాడిస్ట్ సైకో ముఖ్యమంత్రి, దాడి చేయించి ఇష్టానుసారంగా చేసి మమ్మల్ని బెదరగొట్టాలని ప్రయత్నం చేశారు. నన్ను కూడా ఏం చేస్తారో తెలియదు వీళ్ళకి వీలైతే. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నా జీవితంలో ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. మొట్టమొదటిసారిగా నేను ఇంటి దగ్గర ఉంటే ఆత్మకూరులో ఆ రోజు 100 కుటుంబాలు గ్రామాలు లేకుండా బయట పంపిస్తే వాళ్ళకి సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటే నా గేటుకి తాళ్ళు కట్టారు. ఆ రోజే చెప్పారు ఈ ప్రవర్తన మార్చుకోకపోతే ఈ తాళ్లే మీ మెడకు ఉరితాళ్ళు అవుతాయని ఆ రోజు చెప్పాను. మార్లా వీళ్ళు. ఆ తర్వాత నేను రాజధాని ఏరియాకి పోతే నా మీద దాడి చేపించి అది నిరసన తెలియజేసే హక్కు ప్రజాస్వామ్యవాదులకు ఉందని ప్రజాస్వామ్యానికి నూతన డెఫినేషన్ ఇచ్చాడు ఆనాటి డీజీపీ. విశాఖపట్నం